హాయ్ నమస్తే అందరికి సార్ ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు లక్ష్మణ్ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు అండి లక్ష్మణ్ గోపినాథ్ అనే ఇద్దరు వ్యక్తులు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినారు నా దగ్గర కామెంట్లో వాళ్ళకి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడమని చెప్పండి ఇంకొకసారి కానీ వాళ్ళు ఎవరైనా సరే నాకు వల్గర్ కామెంట్ పెట్టన్నారనుకోండి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు యూట్యూబ్స్ యూట్యూబర్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర పెట్టుకోండి మీ చేష్టలు మీ కామెంట్స్ నా దగ్గర వద్దు నా దగ్గర పనికిరాదు నేను ఒక్కటే మాట చెప్తున్నాను ఇంకొకసారి కానీ అలా వల్గర్ కామెంట్స్ కానీ నాకు ఇంకొకసారి కానీ రిపీట్ అయిందనుకోండి నేను తీసుకునే యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది ఏం చేయను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను 3 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తాను ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే డైరెక్ట్ నేను కోర్టుకు వెళ్ళి లాయర్ని కలిసి డైరెక్ట్ మీ పైన కేసు ఫైల్ చేస్తాను అది ఎవరైతే మెయిల్ అకౌంట్లో ఫోన్లో ఎవరైతే కామెంట్ పెట్టినారో లేదా కంప్యూటర్ నుంచి మెయిల్ పెట్టి కామెంట్ పెట్టినారో ఎవరైనా నాకు సంబంధమే లేదు ఆ ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ పట్టుకొని మిమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మిమ్మల్ని జైల్లోకి పెట్టిస్తాను కంపల్సరీగా జైల్లోకి పెట్టిస్తాను వల్గర్ లాంగ్వేజ్ నా దగ్గర మాట్లాడద్దండి నేను వల్గర్ లాంగ్వేజ్ ఎప్పటికైనా మాట్లాడలేదు ఓన్లీ ఆడపిల్లని చిన్న పసిపాపని ఆడపిల్లని పుట్టిన పాపని పాడేసినందుకే నేను మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశించి నేను మాట్లాడాను ఎవరిని కానీ మీరు కూడా దయచేసి నా జోలికి రావద్దండి దయచేసి వల్గర్ కామెంట్స్ పెట్టద్దండి నాకని కాదు ఎవరికైనా సరే మీ అమ్మ నాన్న సరిగ్గా పెంచింటే మీ అమ్మ నాన్న సరిగ్గా పెంచింటే వల్గర్ కామెంట్స్ పెట్టద్దండి సీరియస్గా చెప్తున్నాను చాలా సీరియస్గా చెప్తున్నాను ఇంకొకసారి కానీ రిపీట్ అయితే రియల్గా ఇది చాలా పెద్ద ఇష్యూగా తీసుకుంటాను నేను సీరియస్గా చెప్తున్నాను నేను బాగోదు బాగోదు తగ్గించుకో లక్ష్మణ్ నీకెంత ధైర్యం ఉన్నా కానీ ఏమన్నా నువ్వు అబ్బాయి అనుకున్నా కానీ గోపినాథ్ అబ్బాయి అనుకుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడు నీకు ధైర్యం ఉంటే పిరికి పందన వాళ్ళవైతే ఇట్లా కామెంట్లో పెట్టుకో అది వేరే వాళ్ళ దగ్గర నా దగ్గర కాదు ఇంకొకసారి కానీ నా దగ్గర పెట్టుకున్నావు అనుకో చెప్తాను డైరెక్ట్ పిఎస్ కంప్లైంట్ చేస్తాను నేను నీ పైన ఇద్దరు పైన కంప్లైంట్ చేస్తాను సవాల్